గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో పాస్టర్ ప్రసాద్ కుమార్ గారు గెస్ట్ స్పీకర్ గా ఉన్నారు. పాస్టర్ గారిని మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మన ప్లాట్ఫామ్ కల్వరి బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ బ్రాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ మీదకి పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. పాస్టర్ గారు మన మధ్యలో వాక్య సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని వర్తమానాన్ని మనం విందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇటు సమయాన్ని మనం పాస్టర్ గారికి అప్పచెప్దాం. పాస్టర్ గారిని మనం మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్, ఇది మీ సమయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రైట్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ రీతిగా మరలా మిమ్మల్ని కలుసుకుంటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ, మా ప్రియులు దైవజనులు, మరి రెవరెండ్ ప్రకాష్ రాయ్ గారికి, కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలను తెలియజేస్తూ, మరి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం కొరకాయి మనము ముందుకు వెళదాం. ప్రభును ప్రభు సన్నిధిలో మనము ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రభుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉదయకాలం ప్రభు సన్నిధిలో వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు మంచి కాలు ముసలు ప్రార్థన చేద్దాం. స్తోత్రం అత్యంత కృపగల మా తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం ప్రభువా. నైనా ఈ యొక్క దేవానికి స్తోత్రాలు. ఉదయకాలం ప్రత్యేకంగా ప్రభువా మరలా నైనా మీ పాదాల చెంత నైనా మరి గడుపుట కొరకాయ్, దేవాని లేఖనాన్ని మరొకసారి మేము ధ్యానం చేయటం కొరకాయ్, మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకాయ్, భాగ్యం కొరకాయ్ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా ఉదయకాలం నీ దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి నీ మహిమ కొరకే వాడుకోండి. దేవా ఈ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎంతమంది అయితే దేవా నీ వాక్యాన్ని వింటా ఉన్నారో, నీ మాటను వింటా ఉన్నారో, వారందరినీ మీరు దీవించండి ప్రభువా. నీ మాటలు అద్భుతమైనవి. నీ మాటలు మా జీవితానికి బాటలు. నీ మాటలే పరలోక రాజ్యానికి నడిపించేటువంటివి ప్రభువా. కనుక అతి నీ మాటలు మీరే మాకు నైనా మరి బోధించి మమ్మల్ని అందరినీ దీవించండి. దేవా మీ దాసులు నైనా మరి ప్రకాష్ గారిని, వారి మినిస్ట్రీని, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అద్భుతమైన మీ కృప నైనా మీ దాసునికి ఇచ్చారు. ఆ రీతిగా స్థిరపరుస్తూ, బలపరుస్తూ, అనేకులకు దీవెనకరంగా మీరు వాడుకునమని విషయంలో ప్రార్థన చేస్తున్నాను. దాసలుపును వట్టి వాడను, నిష్ప్రయోజకుని దాసును నప్పుకుంటున్నాను. నన్ను కూడా బలపరిచి మీ మహిమ కొరకే వాడుకునమని, ఉదయకాలం కృపను గ్రహించమని నాజరేయుడు యేసు క్రీస్తు పేరిట ప్రార్థన మనవులు అడిగి పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ప్రభు యొక్క శ్రేష్టమైన ఆయన సన్నిధి కొరకాయ నేను ప్రభును స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రభువు తన కృపతో నింపి తన మహిమ కొరకాయ నడిపించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రిమిన వాళ్ళరా, ఉదయకాలం దేవుని సన్నిధానంలో ఆయన యొక్క లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం 20వ కీర్తన. కీర్తన భాగంలో 20వ కీర్తన మొదటి వచనాలను మనము చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తన 20వ దావీదు కీర్తన మొదటి 2 వచన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక, సియోనులో నుండి
నిన్ను ఆదుకొనును గాక. దేవునికి స్తోత్రం. దేవుడి మాటను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. పిల్లరా, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తా ఉన్నాం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన యొక్క ప్రజలను లేక తనకు మొరపెట్టేటువంటి బిడల యొక్క మొరను ఆలకించి వారిని ఆదుకునేవాడు, అలాగున వారికి వారి ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. నాలుగు విషయాలు ఇందులో చూస్తున్నాం మనం కీర్తన భాగంలో. యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. రెండవది ఆయన నామం, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. మూడవది ఆయన పరిశుద్ధ స్థలముల నుండి నీకు సహాయము చేయును గాక. నాలుగవది సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఉత్తరం ఇచ్చేవాడు, ఉద్ధరించేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించాలి, ప్రభువు మన ప్రార్థనలను ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మన మన మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు. వాక్యంలో రాయబడింది ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. దీనుల మొరను ఆయన వింటాడు. మరి ఎవరైతే ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయనకు మొరపెట్టుకుంటారో తప్పకుండా వారి ప్రార్థన ఆయన వింటాడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మాత్రమే కాదు, ఆయన నామము, ఆయన నామము బిళ్ళరా మరి ఉద్ధరించేటువంటి నామం అని పరిశుద్ధ లేఖనములు చూస్తా ఉన్నా. ఈ కీర్తన భాగం మొదటి వచ్చిన రెండవ లైన్ లో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అని రాయబడింది. యాకోబు దేవుడు అనే మాట ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, కారణం ఏంటి అనంటే, గమనించాలి, ఆయన మరి ఆ యాకోబు దేవుడు అని పిలువబడుకున్న కారణం ఏంటంటే, దేని బిడ్డారని దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు ఎవరు అనంటే మనకు తెలుసు, యాకోబు మరి ఇస్సాకు మరి కుమారులైనటువంటి మరి ఏషావు యాకోబులు. యాకోబు ఇస్సాకు కుమారులు, చిన్నవాడు. గమనించాలి, మరి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, తన యొక్క పెద్ద కుమారుడిని పిలిచి, అయ్యా నేను వృద్ధాప్యానికి వచ్చాను, నేను చనిపోబోతున్నాను, కాబట్టి నాకు మంచి రుచికరమైనటువంటి భోజనాలు వండుకొని తీసుకుని రా, నేను కడుపార తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు, మరి ఏషావు ఆ మాట విని తండ్రి కొరకాయ ఆ రీతిగా ఆహారాన్ని సిద్ధపరచడానికి తాను మరి ఆ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కానీ దేని బిడ్డారు గమనించాలి, ఆ సమయాన్ని మరి యాకోబు సరిగా వినియోగించుకున్నాడు. యాకోబు ఏషావు స్థానంలో వెళ్ళి మరి ఆ తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. యాకోబు తండ్రి ఇంటి నుండి మరి తల్లి చెప్పిన ఉపదేశ ప్రకారంగా మరి అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. అతని మామ లాబాను ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోమని ఆ తల్లిగారు రిబ్కము గారు చెప్పిన మాటను బట్టి దేని పిల్లలు గమనించాలి, అతను బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆ మరి అరణ్యములో దేవుడు అతనికి కల ఇచ్చి, ఆ కలలో ప్రభు అతనితో మాట్లాడి అతని దర్శించి ధైర్యపరిచి వాగ్దానం ఇచ్చి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని రీతులుగా దేవుడు యాకోబును నిబ్బరపరిచి ఒక శ్రేష్టమైన వాగ్దానం చేత నింపి అతన్ని ఆశీర్వదించి, నువ్వు ఇప్పుడు వెళుతూ ఉన్నావు, అయితే నీవు తిరిగి మరలా నీ యొక్క స్వదేశానికి వస్తావు, అప్పటి వరకు నేను నీతో ఉంటాను, నేను నీకు వాగ్దానం ఇచ్చాను, ఇస్తున్నాను, ఆ వాగ్దానం నెరవేరుస్తాను అని చెప్పేసి యాకోబుతో ప్రభు మాట్లాడతాడు. అక్కడి నుంచి తాను మరి పద్దనరాములో ఉన్నటువంటి మరి తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గరికి చేరుకుంటాడు.
అతని దగ్గర ఒక పనివానిగా అతని మందను కాయటానికి పని కుదురుతాడు. ఆ తర్వాత విషయాలన్నీ కూడా ఆ వాక్యం ఎరిగినటువంటి బిడ్డలకు తెలుసును, బిడ్డలా గమనించాలి. ఆ తర్వాత దేవుడు అతన్ని ఆ పెక్కుమందిగా చేసి మరలా స్వదేశానికి ఆయన చెప్పిన ప్రకారంగా తీసుకుని వస్తారు. ఇదంతా కూడా మనకు తెలుసు. కనుక ఈ మాటలన్నిటిని బట్టి, నేను చెప్పినటువంటి ఈ మాటలను బట్టి, మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి యాకోబుకు సంబంధించిన విషయాలన్నింటిని బట్టి దేవుడు యాకోబును ఏం చేశాడు అనంటే ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ అతన్ని ఉద్ధరించాడు. దేవునికి మహిమ కలుగునుగా అతన్ని ఉద్ధరించాడు అని పరిశుద్ధ లేఖనం మరి చూస్తా ఉన్నా. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ప్రభు తనకు తాను చెప్పుకున్నట్లుగా అదే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. అంటే యాకోబును ప్రభు ఏ రీతిగానైతే వెంటాడి, అతనితో ఉండి, అతని దర్శించి, అతని ధైర్యపరిచి, అతనికి నిరీక్షణ ఇచ్చి, అతనికి వాగ్దానం ఇచ్చి, విడిచిపెట్టక నేను మాట ఇచ్చి ఉన్నాను, ఈ మాట నీ జీవితంలో నెరవేరు వరకు నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను అని ఎట్లాగైతే దేని బిడ్డారా మరి ఆ యాకోబుతో ప్రభు చెప్పాడో ఆ మాటల ప్రకారం యాకోబు జీవితాన్ని ప్రభు ఉద్ధరించాడు. కొలాప్స్ అయిపోయింది అనుకున్న సందర్భంలో, కొలాప్స్ అయిపోయింది ఇక నా జీవితంలో ఇక ఏమో ఎలాగవుతుందో అని భయంతో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడి అతన్ని ఉద్ధరించాడు. అతన్ని ఉద్ధరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేని బిడ్డలారా ఎంత చక్కని మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అతనికి జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అట్లాగే నీ ఉదయకాలము దేవుని వద్దకు వచ్చి నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. రెండవదిగా ప్రేమైన వాళ్ళని గమనించాలి, ఆయన నేను ఉద్ధరిస్తాడు. నీ జీవితంలో గమ్యము లేనటువంటి దిశగా, లేకపోతే గమ్యము లేనటువంటి వ్యక్తిగా నీవు లోకంలో సంచారం చేస్తా ఉన్నామేమో, అయితే ప్రభు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను లేవనెత్తాడు, చదిరిపోయినటువంటి నీ ఆశలు తిరిగి మరలా చిగురించేటట్టుగా చేయగలడు. గమనించాలి, వాగ్దానాలను అనుగ్రహించి నిన్ను ఉద్ధరించేటువంటి దేవుడు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉద్ధరించేవాడంటే నిలబెట్టేవాడు అని అర్థం. గమనించం, ఆయన నిలబెడతాడు, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు, ఆయన నిన్ను మరి స్థిరపరుస్తాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తా ఉన్నాం. ఆయన ఉద్ధరిస్తాడు, అలాగున ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు, ఉద్ధరిస్తాడు. మూడవదిగా మనం చూస్తున్న మాట, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సహాయము అనుగ్రహించేటువంటి దేవుడు, సహాయము చేసేటువంటి దేవుడు. ప్రియమైన వారలారా గమనించాలి, గమనించాలి, ఆయన సహాయకుడు. 46వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, 46వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఒక చక్కని మాట మరి మన కొరకు రాయబడింది. చూడండి 46వ కీర్తన మొదటి వాక్యం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. ప్రేమైన వారు గమనించాలి, ఆయన ఉద్ధరించేవాడు. ఆయన దేని బిడ్డారా గమనించాలి, ఆయన ఉత్తరం ఇచ్చేవాడు, ఆయన సహాయము చేసేవాడు. సహాయం ఆపత్కాలములలో ఆయన సహాయకుడిగా ఉంటాడు. దేవుని బిడ్డారా గమనించాలి, ఈ లోకంలో ఎన్నో పర్యాయాలు మన జీవితంలో మరి సహాయం కొరకై దిక్కులు చూచినటువంటి సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. ఈ వాక్యాన్ని మించినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉండి ఉండవచ్చును. సహాయం కొరకు ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఎవరు ఈ పరిస్థితుల్లో నాకు తోడుంటారు, ఎవరు నన్ను ఉద్ధరించేవారు, ఆదరించేవారు అని చెప్పేసి నీవు అనుకుంటూ ఉంటూ ఉండవచ్చు. అయితే ఉదయకాలం ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మనకు సహాయకుడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. బిడ్డారా గమనించ, కొన్నిసార్లు నీ సొంత వారు నీకు సహాయం చేయకపోవచ్చు, స్నేహితులు సహాయం చేయకపోవచ్చు కదా, నీవు నమ్మినటువంటి వారు నీకు సహాయం చేయకపోవచ్చు. సహాయము చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి సహాయము చేయకుండా ఆ వారు ముఖము చాటేసుకుని నిన్ను దాటి
వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉండవచ్చు. కానీ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయకుడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వటమే కాదు, గమనించాలి, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు సహాయము చేయువాడు సదాగు కొనువాడు ఆయనే ఆధారము ఆధరణ ఆయనలో ఆధారము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఇలా గమనించాలి. నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీతో ఆయన ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఇలా గమనించాలి. ఆయన నీకు సహాయం చేస్తాడు. తర్వాత నాలుగవ మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక అంటున్నాడు. ఆయన ఆదుకుంటాడు, ఆపదలో ఆదుకుంటాడు, కష్టములో ఆదుకుంటాడు, దుఃఖములో ఆదుకుంటాడు. ఆయన ఆదరణ గొప్పది, గమనించాలండి. ఆయన ఆదరణ గొప్పది, ఆయన ఆదుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆదుకుంటాడు నిన్ను. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా, ప్రియమైన దేవుని విడ, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు. ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. కొన్నిసార్లు సహాయం కోసం ఎంతో మంది దగ్గరికి నీ వెళ్ళి నీవు వారికి నీ యొక్క సబ్మిషన్, నీ యొక్క పరిస్థితి చెప్పుకుంటున్నప్పుడు వారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి ఉండవచ్చు. నీ ఎదుట నీ బాధంతా వింటున్నా, నీ బాధంతా చూస్తున్నా, ఏమి మాట్లాడకుండా, ఏమి పట్టనట్టుగా, నాకు కాదులే, మనకు సంబంధం లేదులే అన్నట్టుగా వారు నీకేం ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉంటూ ఉండవచ్చు. ఈనాడు ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, దేని బిడ్డరా, ప్రభుత్వాలు మరి ఆ పేదవారిని, దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్న వారిని, ఆ లేకపోతే ఏమి మరి గతి లేనటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆదరించాలని ఎన్నో పథకాలు పెడుతున్నారండి. ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఆ ఎన్నో రీతిగా మరి ప్రజలకు హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే విచారకరమైన సంగతి ఏంటి అని అంటే, కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు ప్రజల యొక్క బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి ఎంత గోడు పెట్టినా, ఎంత వాళ్ళ సమస్యను వారికి చెప్పుకున్నా, అయ్యా అసలు వాస్తవానికి నేను పేదవాణ్ణి, నాకు ఏమి లేదండి, నాకు సహాయం చేయండి అని అంటే ఏమాత్రం కూడా వారి మొర వినకుండా, ఏమాత్రం కూడా వారి మాటలు పట్టించుకోకుండా, కొన్నిసార్లు కొంతమంది అధికారులు వారి దరఖాస్తులను తీసి పారేసినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి అలాంటి జరుగుతూనే ఉన్నాయి. గమనించాలండి, భయంకరమైన పరిస్థితులు ఈనాడు లోకంలో ఉన్నాయి. ఆర్తుల మొర వినేవాడు ఎవడూ లేడండి. గమనించాలి, గమనించాలి. ఈనాడు నాయకులు, పాలకులు కూడా ప్రజల యొక్క పరిస్థితి ఏంటో చెవిని పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎవడు వాడి స్వార్థాన్ని చూసుకున్నటువంటి లోకంలో మనం ఉంటా ఉన్నామండి. దయచేసి గమనించాలి, గమనించాలి. అయితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మనుషుల్లాగా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా నేను త్రోసివేసేవాడు కాదు. నీ మొర వినకుండా, నీ ప్రార్థన వినకుండా, నీ పరిస్థితి ఏంటో గమనించకుండా విడిచిపెట్టు. ఆయన ఉత్తరం ఇస్తాడు. రెండవది ఆయన ఉద్ధరిస్తాడు. మూడవది ఆయన సహాయం చేస్తాడు. నాలుగవది ఆయన, దేని బిడ్డను గమనించాలి, ఆయన ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఆయన ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునేటువంటి దేవుడు అని దేని బిడ్డరా, ఈ ఉదయకాలం దేవుని దాసునిగా, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదుకునే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన. నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన యెరూషలేములో నిన్ను ఆదుకుంటాడు.
యెరూషలేములో మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. అందుకని ఈ వాక్యం మనం చూస్తున్నాం, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సియోనులో నుండి ఆదుకుంటాడు, ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. పిల్లరా, ఒకవేళ ఆయన సహాయము చేయకపోతే ఏ మనుష్యుడు కూడా మనకు సహాయం చేయరండి, ఏ మనుష్యుడు కూడా మనకు సహాయకులుగా ఉండలేరు అన్న మాట ఎంతైనా వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ ప్రభువును బట్టి నీవు ఆశ్రయించు. ఆయన ఆయన ఆయనను ఆయనను ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు అనంటే, దేని బిడ్డారు గమనించాలి, ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ కోరికను సిద్ధింపజేసి ఆయన నీ ఆలోచనలన్నింటినీ సఫలం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు ఈ రీతిగా నీకు సహాయం చేసేవాడు, నీకు ఉత్తరం ఇచ్చేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నీకు సహాయం చేసేవాడు, ఆ రీతిగా నిన్ను ఆదుకునేవాడు మాత్రమే కాదు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. కాబట్టి నీవు ఆయనను వెంబడించు, ఆయన విశ్వాసం, ఆయన ఎందుకు రా. ఇంతకాలం నువ్వు మనుషులను నమ్ముకొని, మనుషుల యొక్క ప్రాధేయపడి, మనుషులను ఆనుకొని నష్టపోయి ఉన్నావేమో. ఉదయకాలం దేవుని వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంది, దేవదేవుడు జగద్రక్షకుడు లోకమంతటి పాప విమోచని కొరకై కలువరి శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన సజీవుడు మృత్యుంజడినటువంటి యేసునాథుని పాదాల చెంతకు నీవు రాగలిగితే, ఇదిగో ఈ విధమైనటువంటి దీవెన, ఈ విధమైన ఆదరణ, ఈ విధమైన విమోచన, ఈ విధమైనటువంటి కృపను ఆయనకి అనుగ్రహిస్తాడని ఉదయకాలం దేవుని దాసునిగా నేను మనవి చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏడవ వచనంలో, 20వ కీర్తనలోనే 7వ వచనంలో ఈ రీతిగా మాట్లాడతారు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయ పడుదుము అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పిల్లరా గమనించాలి, ఈ లోకంలో చాలా మంది వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయపడుతున్నారు. మాకేం కొదవ, మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పుకొని వారి జీవితంలో ఒక ఒక తృప్తిని కలిగి ఉంటున్నారు. అయితే దేని బిడ్డారా, మనము లేక విశ్వసించే ప్రతి ఒక్కడు ప్రభువును బట్టి అతిశయపడాలి. ఎందుకంటే ఆయన సహాయకుడు. లోకంలో ఎవరు సహాయం చేయకపోయినా ఆయన సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఎవరు నీ పరిస్థితి పట్టించుకోకపోయినా, నీ మొర వినకపోయినా, నీ మొరను ఆయన విని ప్రత్యుత్తరం ఇస్తాడు. మాత్రమే కాదు, ఆయన ఆదుకునేవాడు, దేవునికి మహిమ కలుగుతాడు. మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, ఉత్తరం ఇస్తాడు, ఉద్ధరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్ధరించడం అనే మాట ఒక విషయం మీకు చెప్పాలనుకుంటా, ఉద్ధరించేవాడు వంశోద్ధారకుడు అని కొంతమంది అంటా ఉంటాం కదా మనం. వంశోద్ధారకుడు ఒక మాట ఉంది, వంశోద్ధారకుడు అంటే వంశాన్ని నిలబెట్టేవాడు అని అర్థం. వంశాన్ని నిలబెట్టేవాడు, ఆ వంశానికి అతడు ఒక మూల పురుషుడుగా ఉంటాడు, వంశోద్ధారకుడు అంటాడు. గమనించాలి, నీ వంశోద్ధారకుడు, నీ వంశాన్ని నిలబెట్టేవాడు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో నీ కడుపున పుట్టిన కొడుకు అయితే నీ వంశాన్ని నిలబెట్టేవాడు కదా. ఈ రోజుల్లో చాలా మంది ఆలోచన ఏంటంటే, ఆడపిల్లలు అయితేనేమో వేరే ఇంటి వాళ్ళ పేరు మోస్తారండి, మగపిల్లలు అయితేనేమో మన ఇంటి పేరు మోస్తారు. ఉద్ధరించే వాళ్ళు ఏంటో తర్వాత సంగతి, కానీ అసలు నిన్ను ఉద్ధరించగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని ఆయన ఉద్ధరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, వంశోద్ధారకుడు లేకపోతే నీ జీవితానికి ఉద్ధారకుడు ఎవరు అనంటే యేసు క్రీస్తే. కాబట్టి ఈ ఉదయకాలము నీవు అతిశయపడవలసిన ఒక విషయం ఏంటంటే, ఇదిగో ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారు, త్రియేక దేవుడు అనేటువంటి ఆయన నిన్ను ఈ రీతిగా నడిపించేవాడు కనుక ఆయనను బట్టి నీవు అతిశయపడాలి. చాలా మంది వాళ్ళకున్న బలగం, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయపడతా ఉంటారు. డబ్బు ఉన్నవాడు నాకు డబ్బులు ఉన్నాయని, బలగం ఉన్నవాడు నాకు బలగం ఉందని, బలం ఉన్నవాడు నాకు బలం ఉందని, అందం ఉన్నవాడు నేను అందగాన్ని అందగత్తెను అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి నానా విధములైన పరిస్థితులను బట్టి ఈ లోకంలో చాలా మంది అతిశయపడతా ఉంటారు, డంబాచారంలో ఉంటా ఉంటారు. కానీ మనమైతే లేకపోతే విశ్వసించేవారు అయితే ప్రభువును బట్టి అతిశయపడాలి. ప్రభువును బట్టి అతిశయపడు, ఆ ప్రభు దగ్గరికి రా, నీకు అతిశయ కారణంగా
ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము మరికొన్ని విషయాలు మీ ముందు నుంచి నేను త్వర త్వరగా ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, అదే కీర్తనకాడు 33వ కీర్తనలో ఒక సంగతిని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేంటి అని అంటే గమనించాలి, ఏ రాజు కూడా దేవునికి స్తోత్రం. చూడండి 33వ కీర్తన 16వ వాక్యం, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరును అధిక బలము చేత తప్పించుకొనడు. 17వ వాక్యం కూడా, రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు. దేవునికి మహిమ కలుగునుగా. గమనించాలండి, ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఏ రాజు కూడా తన సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. గమనించాలి, ఆ గుర్రము దాని విశేష బలము చేత మనుషులను తప్పించలేదు. గమనించాలి. ఇవన్నీ కూడా దేని సూచిస్తున్నాయంటే, ఈ లోకములో ఎంత బలశాలి అయినా, ఎంత ధనమున్నటువంటి వ్యక్తి అయినా, బలమున్న వ్యక్తి అయినా, అతనికి బలగం ఉన్నా ఏమున్నా కానీ గమనించాలి, అతడు రక్షింపబడాలి అని అంటే రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి దగ్గరికే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉత్తరం ఇచ్చేవాడు, ఉద్ధరించేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపరిచేటువంటి ప్రభు దగ్గరికి దేవుని బిడ్డరా రాగలిగితే, దేవుని నామమునకు మహిమ కలుగునుగా, రాగలిగితే బిడ్డరా ఇదిగో ఆయన నీకు అతిశయ కారణంగా ఉంటాడు. ఈ లోకంలో చాలా మంది వేరు వేరు విషయాలు బట్టి అతిశయపడుతున్నారు, కానీ మనము ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి అతిశయ పడగలం. దేవునికి ఆ రీతిగా నిన్న ఆయన చేయగలడు. గమనించాలి, రాజులైనా, గొప్పవారైనా, బలశాలులైనా, అధికులైనా, ఎవరైనా సరే, వారు తమ బలము చేత కానీ, తమ జ్ఞానం చేత కానీ, తమ పరాక్రమత్వమును బట్టి కానీ వారు తప్పించుకోలేరు, కాపాడబడలేరు, విడిపించబడలేరు. శత్రు బారి నుండి వారిని కాపాడగలిగిన వారు లోకంలో ఎవరు లేరు. అయితే ప్రభు కాపాడేవాడు, తప్పించేవాడు, విడిపించేవాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తా ఉన్నాం. మరొక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మీకు చూపిస్తాను. 20వ అధ్యాయం దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం, దేవునికి మహిమ, హల్లెలూయా స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 2-4 వచనాల వరకు మనము చదవగలిగితే ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదువుతున్నా చూడండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు, ఐగుప్తు దేశంలో నేను రప్పించిన నీ దేవుడు నీ యెహోవా నీకు తోడయ్యుండును. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలారా వినుడి, నేను మీకు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నాను. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. గమనించాలి, మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం కలిగా. గమనించాలి, మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు, మిమ్మల్ని విడిపించువాడు, మీకు రక్షణ విడుదల కలగజేయవాడు మీ ముందు నడుస్తున్నటువంటి మీ దేవుడైన యెహోవా. మనుషులెవరు కా అర్థమవుతుందండి, మనుషులెవరు నిన్ను తప్పించలేరు, కాపాడలేరు, నీకు సహాయం చేయలేరు. ఎదుగో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యెహోవా, త్రియేక దేవుడు ఆయన నీ పక్షంగా ఉండి శత్రువుతో యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. గమనించాలి, ఆయన నీ పక్షంగా ఉండి ఆయన శత్రువులతో యుద్ధం చేస్తాడు. కాబట్టి నీవు భయపడవద్దు, నీవు జడియవద్దు, నీవు బెదరవద్దు, నీవు జంకవద్దు,
నీవు శత్రువును చూసి పరిస్థితులను చూసి సమస్యలను చూసి నీవు ఏమాత్రం కూడా గమనించాలి, భయపడవద్దు అని ప్రభు ఇస్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగనిగా. కనుక ఈ ఉదయకాలము సమస్యలు అనే యుద్ధంలోనూ ఉన్నావేమో, సమస్యలు అనే శత్రువులు నిన్ను చుట్టుకున్నారేమో, లేకపోతే నానా విధములైనటువంటి పరిస్థితులు, దేవుని బిడ్డారా, నానా విధములైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నీతో పోరాటం చేస్తూ నిన్ను అనేక రీతిగా కృంగదీస్తున్నాయేమో, అయితే ప్రభు ఉన్నాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ప్రభు ఉన్నాడు, నీ పక్షంగా నిలబడతాడు. ప్రభు ఉన్నాడు, నీతో కూడా ఆయన యుద్ధం చేస్తాడు. గమనించాలి, దావీదు జీవితంలో మనం చూస్తాం మొట్టమొదటిగా అతను ఎదుర్కొన్నటువంటి పోరాటం అంటే సౌలు ఇజ్రాయేలీలు యుద్ధ రంగంలో ఉన్నారు 40 రోజులు. శత్రువైనటువంటి విరోధైనటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు దేవుని ప్రజలను తృణీకరించి మాట్లాడుతూ నానా దుర్భాషలాడుతున్నప్పుడు రోషము భూని దావీదు వాడితో పోరాటానికి ముందుకు వెళతాడు. గమనించాలి, అయితే దావీదు పోరాడటానికి వెళ్ళింది అతని బలాన్ని చూసుకొనో, అతనికి ఉన్నటువంటి ఒడిసెల తిప్పే నైపుణ్యతను బట్టి ముందుకు వెళ్ళలేదు. గమనించాలి, గమనించాలి, లేకపోతే అతని వెనుక ఇంత సైన్యం ఉన్నారు, నా వెనుక సౌలు రాజు ఉన్నాడు అనే ఉద్దేశంతో దావీదు గొల్యాతుతో పోరాటానికి వెళ్ళలేదు. గమనించాలి, అతడు చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట. గమనించాలి, జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. గమనించాలండి, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, యుద్ధము యెహోవాది అని చెప్తాడు దావీదు. యుద్ధం చేసేది నేను కాదు, నువ్వు ఎవరినైతే తృణీకరిస్తున్నావో, నువ్వెవరినైతే తోలనాడి మాట్లాడుతున్నావో, నువ్వెవరినైతే చిన్న చూపు చూస్తున్నావో, నువ్వెవరినైతే తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావో, నువ్వెవరినైతే ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతున్నావో, ఆ ప్రజల పక్షముగా ఉన్న జీవము గల దేవుడు నీతో యుద్ధం చేస్తాడు అని దావీ చెప్తాడు. దానికి స్తోత్రం, నేను కూడా యెహోవా పేరట వస్తున్నాను అంటున్నాడు. నేను కాదబ్బాయ్, నన్ను చూసి నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా, నేను కాదు, నేను కాదు, నీతో యుద్ధం చేసేవాడు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రభువుని పక్షంగా ఉంటాడు. మనుషుల్ని పక్షంగా లేకపోయినా, బంధువుల్ని పక్షంగా లేకపోయినా, నీ ఇంటి వాళ్ళని పక్షంగా లేకపోయినా, నీ కన్నవాళ్ళని పక్షంగా లేకపోయినా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరిగా ఉన్నావేమో, ఒక్కడివే మిగిలి ఉన్నావేమో, నీతో మరి ఆ సహకారంగా ఎవరు లేకపోవచ్చు నీ జీవితంలో, అయితే ప్రభుని పక్షంగా ఉంటాడు, ప్రభుని పక్షంగా ఉంటాడు, ఆయన్ని పక్షంగా యుద్ధం చేస్తాడు. గమనించాలి, దావీదును చూచి గొల్యాతు రెచ్చిపోయాడు. రా, ఈరోజు నేను చంపేసి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా విసిరేస్తాను, నీ ముక్కలు ముక్కలు చేస్తానని చెప్పేసి రకరకాలుగా మాట్లాడాడు. దావీదు బెనకలేదు, దావీదు తొనకలేదు, దావీదు భయపడలేదు, దావీదు ఇద్దరు మాటలు విని వెనక్కి తిరిగి పారిపోలేదు. లేదు 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 లేదు, జీవము గల ప్రభు దేవుని పేరట నేను వస్తున్నాను అని చెప్పేసి దావీదు ముందుకు వెళ్ళాడు. గమనించాలండి, ఒకే ఒక రాయితో 40 రోజులు అట్టహాసం చేసినటువంటి గొల్యాతు 40 రోజులు అట్టహాసం చేశాడు. ఓ బీభత్సమైనటువంటి ఏమంటారు, డైలాగులేసి పంచులేసి అవ్వేసి ఇవ్వేసి రకరకాలుగా ఇస్రాయేల్ ప్రజలను ఎత్తెప్పి చేశాడు. సౌలును కూడా భయపెట్టాడు, రాజు కూడా ఏం చేయాలి అర్థం కాక చేతులు నలుపుకుంటూ తన గుడారంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఏం చేయలేని పరిస్థితి. అలాగున అట్టహాసం చేసినటువంటి దేని బిడ్డలారా, గొల్యాతును దేని బిడ్డలారా, ప్రభు అట్టర్ ఫ్లాప్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, నీకు విరోధముగా ఎవడు లేచినా, నీకు విరోధముగా ఎవడు నిలబడినా, వాని ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాపే, ప్రభుని పక్షంగా ఉన్నాడు. గమనించాలి, కాబట్టి ఆయన్ని బట్టి అతిశయపడు, ఆయన్ని బట్టి సంతోషించు, ఆయన ఎదుకు రా, ఆయన విశ్వసించు, ఆయన ఆరాధించు, ప్రభు నీతో ఉంటాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని పక్షంగా ఉంటాడు కాబట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, జంకవద్దు. శత్రువును చూసి నీవు వణికిపోవాల్సిన అవసరం లేదు. అవును, కొన్నిసార్లు పరిస్థితులు మనలను బెదిరిస్తాయి, పరిస్థితులు మనలను నిర్వీర్యపరుస్తాయి. సమస్యలు లేక మనుషులు
లేక మనకు విరోధమైనటువంటి వ్యక్తులు మనలను భయపెట్టి మనల్ని బాధ పెట్టి మనల్ని నానా రీతులుగా మాటలతో చేతలతో అన్ని రీతులుగా చాలా మంది చాలా చాలా యుక్తిపరులు ఉన్నారండి లోకంలో, నైపుణ్యత కలిగిన వారు. ఎదుటి వ్యక్తిని ఎట్లా కలాప్స్ చేయాలి, ఎదుటి వ్యక్తిని ఎట్లా నాశనం చేయాలి అని పొంచుకొని ఉండేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు నీ పక్షంగా ఉంటాడు. అదే మనం చదువుకున్న మాట. ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యుద్ధ పరిణామాలు లేకపోతే యుద్ధము జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాంటి విధానాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రభునందు విశ్వసిస్తే, ప్రభు దగ్గరికి వస్తే, ప్రభునందు నీవు నమ్మకించగలిగితే, ఇదిగో దావీదు ప్రభును ఆశ్రయించినట్లుగా, భక్తులు ప్రభును ఆశ్రయించినట్లుగా, దేనిబిడ్డ నువ్వు ప్రభును ఆశ్రయిస్తే ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, ఆయన నీతో ఉంటాడు. అవతలి వారు ఎంత గొప్పవారైనా సరే, అయితే అవతలి వాడు ఎంత బలవంతుడైనా సరే, అవతలి వాడు ఎంత తురుంకానైనా సరే, స్తోత్రంగా కనుక అవతలి వాడు ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే ప్రభు నీతో ఉంటాడు. ఆయన ఆయనకు మొరపెట్టే వారి పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి భయపడొద్దు, జంకవద్దు, విశ్వసించు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట చెప్తున్నాను, ప్రభు మీద డిపెండ్ అవ్వు. నువ్వు ప్రభు మీద డిపెండ్ అవుతే ఆయన నేను ఆదుకుంటాడు. కనుక గమనించాలి. ఇక్కడ ఇస్రాయేలుతో మరి చెప్పిన మాట ఏంటిది, యాజకులు ఏమని చెప్పాలట, మీ హృదయములు జంకనీయకండి, భయపడకండి, వణకకండి, వారి ముఖము చూచి మీరు బెదరదు కదా. కొంతమంది ఏం చేయకున్నా కానీ గంభీరంగా ఉండి బెదిరిస్తూ ఉంటారు కదా, కళ్ళతో బెదిరిస్తారు కొంతమంది పండ్లు కొరికి బెదిరిస్తారు. అందుకని ప్రభు అంటున్నమాట, వాళ్ళ ముఖం చూసి వాళ్ళు కళ్ళు ఎర్ర చేశారు కదా. కొంతమంది వాళ్ళు కళ్ళు ఎర్ర చేశాడు నా మీద కదా, వారి ముఖంలో ఏ కవలికలు ఉన్నా ఏసయ్య ముఖాన్ని చూడగలిగితే వాని ముఖం చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుక. కాబట్టి శత్రువు ఎంతటి వాడైనా, వాక్యంలో మంచి మాట మన కొరకు రాయబడింది, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన శక్తిమంతుడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు ఆయన. కాబట్టి భయపడద్దు, ప్రభునందు విశ్వాసం కలిగి ఉండి, విశ్వాసంతో మొనపెట్టు, ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుకు స్తోత్ర పిల్లలు గమనించాలి. రెండు మూడు విషయాలు చూపించి నేను ముగించట కొరకు సిద్ధపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఒక మాట మనం చూసినట్లయితే 32వ కీర్తనలోనే ఒక మాట మన కొరకు రాయబడింది. 32వ కీర్తనలో ఒక మాట చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన భాగంలో 32వ కీర్తన దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, ప్రభుకు స్తోత్ర. 10వ వచనంలో 32వ కీర్తన 10వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ చక్కని మాట రాయబడింది. ఏమంటున్నాడు అంటే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, అయితే యెహోవాయందు నమ్మిక ఇంచు వాణిని కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయందు నమ్మిక ఇంచు వారిని కృప ఆవరిస్తా ఉంది. ఏమని నమ్మకం అంటే, ఆయన ఏం చేసేవాడు అని అంటే ఉత్తరం ఇచ్చేవాడని నమ్మకం, ఆయన ఉద్ధరించేవాడని నమ్మకం, ఆయన సహాయం చేసేవాడు అని నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. గమనించాలి, మాత్రమే కాదు ఆయన ఆదుకునేవాడు అని నమ్మకం. ఇలాంటి నమ్మిక దేవుని యందు కలిగి ఉంటే దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఒక మేఘములాగా నిన్ను ఆవరిస్తుంది దేవుని కృప. ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. దైవజనుడు పరిశుద్ధ పౌలు గారు, అపొస్తలుల పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ రీతిగా అంటున్నాడు. ఏమంటాడు తెలుసా, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు బలవంతుడవు కము అని అంటున్నాడు. నిన్ను బలవంతునిగా, స్థిరమైన వానిగా, అన్ని రీతిలుగా నిన్ను నిలబెట్టగలిగింది దేవుని కృప. అదే వాక్యం ఇక్కడ మనం చూస్తాం. దేవుని యందు ఇదిగో ఆయన ఈ రీతిగా నీకు సహాయం చేస్తాడని, ఉద్ధరిస్తాడని, ఆదుకుంటాడని, నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడని నమ్మకం దేవుని యందు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామమునందు విశ్వాసం కలిగి ఉంటే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. గమనించాలి, ఆయన కృప ఏం చేస్తుంది నిన్ను
ఆవరిస్తది అని పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలుగుతా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక్, ప్రభుకు స్తోత్రం కలుగును గాక్. చూడండి మరి యొక్క మాట, మరి యొక్క మాట 11వ అధ్యాయంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, దేవుని నామానికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 11వ అధ్యాయం 28వ వచనంలో ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదును. గమనించాలి, దేన్ని నమ్ముకుంటున్నావు? దేవుని యందు విశ్వాసము, ఆయన యందు నమ్మిక నీకున్నదా? ఆయన యందు నమ్మికుంటే నీకు కృప కలుగుతుంది, కృప నిన్ను ఆవరిస్తుంది. కానీ ఈ లోకంలో చాలా మంది అట ధనాన్ని నమ్ముకుంటున్నారు, బలాన్ని బలగాన్ని నమ్ముకుంటున్నారు. అదా గమనించాలి, డబ్బులుంటే చాలు అనుకుంటారు కొంతమంది, ఆస్తుంటే ఐశ్వర్యం ఉంటే చాలు, బంధువులు ఉంటే చాలు, కులమోళ్ళు ఉంటే చాలు, మనోళ్ళు ఉంటే చాలరా, మనోళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు, సటన్ టైం వచ్చినప్పుడు ఏ బంధువు కూడా నిన్ను ఆదుకోడు. గమనించాలండి, గమనించాలి, గమనించాలి. కాబట్టి ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు, కానీ ప్రభువును నమ్ముకున్నాడు పాడుగాడు. గమనించాలండి, ధనాన్ని నమ్ముకున్నాడు పాడైపోతాడు, ప్రభువును నమ్ముకున్నవాడు ఎప్పటికీ పాడవడు, చెడిపోడు, వాని జీవితం చెదిరిపోదు. కొన్నిసార్లు సాతాను ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పి రకరకాలుగా లేనిపోని అనుమానాలు, అపార్థాలు కలిగిస్తూ ఉంటాడు దయ్యం వాడు, సైతాన్ వాడు. దాన్ని మనసు పెట్టొద్దు. ప్రభు నిన్ను విడిచిపెట్టడు, ఆయన మీద నమ్మిక ఉంది, నిన్ను పాడుగామని కానివ్వడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? స్థిరపరుస్తాడు. చిగురాకు వలే అభివృద్ధి చెందుతావు, అక్కడ రాయబడిన మాట, చిగురాకు వలే వృద్ధి పొందుతావు. నువ్వు ఆయన నమ్ముకుంటే, ఆయన నమ్ముకోవడం ద్వారా అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఆ యొక్క స్థితిని బట్టి నువ్వు అభివృద్ధి చెందుతావు, చిగురాకు వలే అభివృద్ధి చెందుతావు. నువ్వు పాడైపోవు. దేవుని బిడ్డలారా గమనించాలి, ప్రభువు నమ్ముకున్నవాడు ఎవడు పాడవడండి. గమనించాలి, సైతాన్ వాడు పాడు చేయాలని చూసినా ప్రభువు అతని పక్షంగా ఉంటాడు, కనుక అతన్ని పాడు కానివ్వడు, అతన్ని అభివృద్ధి చేస్తాడు, అతని ఫలింపజేస్తాడు. గమనించాలి, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. గమనించాలండి, మూడు బారిపోయిన జీవితాలను కూడా చిగురింపజేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. యువదేక, ఆయన విపక్షంగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆయన ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుంటాడు. నలు దిశల శత్రువులు మూకుమ్మడిగా నలు దిశల, దేని బిడ్డలు గమనించాలి, ఇస్రాయేల్ మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు ప్రభును ఆశ్రయించాడు. యుద్ధం చేయకుండానే దేవుడు వారి పక్షంగా గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ప్రభువే యుద్ధం చేస్తాడు. నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, ప్రభువే నీ పక్షంగా పోరాడతాడు. అందుకని ఇక్కడ చదువుకున్న మాట, ధనము నమ్ముకున్నాడు పాడైపోతాడు, కానీ ప్రభువును నమ్ముకున్నాడు పాడవడు, చెడిపోడు. ప్రభువులో ఉండాలి, ప్రభువు నమ్ముకో, ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, చివరిగా రెండు విషయాలు చూపించి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము, దేవునికి స్తోత్రం కలుగును గాక. 25వ వచనం నుండి కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. చూడండి, 28వ అధ్యాయము సామెతల గ్రంథం, దేవునికి స్తోత్రం. 25:26 చదువుదాము. గమనించాలి, పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మికించువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. దేవునికి స్తోత్రం కలిగిన గమనించాలి, రెండు విషయాలు ఇక్కడ చూస్తా ఉన్నాము. యెహోవా యందు నమ్మికించువాడు వర్ధిల్లుతాడు, ఇందాక 11:28 సామెతలు చదివిన మాట కూడా అభివృద్ధి చెందుతాడు, వృద్ధి నొందుతాడు. ఇక్కడ కూడా చెప్తున్న మాట వర్ధిల్లుతాడు, దేవుని యందు నమ్మికించుతాయి,
త్రియేక దేవుడు, సత్యదేవుడు. నీ కొరకు లోకంలోనికి వచ్చిన దేవుడు, నీ కొరకు మనిషిగా, మనిషిగా గమనించాలి, మానవునిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు. నీ బాధలన్నీ అర్థం చేసుకోగలిగిన వాడు, నీ పరిస్థితులన్నీ అర్థం చేసుకోగలిగిన వాడు. దయచేసి గమనించాలి, నీ ప్రతి ఎమోషన్ను ఆయన అర్థం చేసుకుంటాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథం, ప్రొవర్బ్స్ 28:25-26, 25-26 గమనించాలి. ఇక రాయబడిన మాట మనం చూస్తా ఉన్నాం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్ర. ప్రభునందు నమ్మిక ఉంచు, నిన్ను కృప ఆవరిస్తుంది. ప్రభునందు నమ్మిక ఉంచు, నీవు అభివృద్ధి చెందుతావు. ప్రభునందు నమ్మిక ఉంచు, నీవు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మిక ఉంచు ద్వారా నీవు వర్ధిల్లుతావని పరిశుద్ధ లేఖనం నేర్పిస్తాం. ఆయన సమస్తములో నీకు తోడు ఉంటాడు. తర్వాత విషయం మనం చూస్తున్నాం, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు తన మనస్సును నమ్ముకునేవాడు. కొన్నిసార్లు నీ మనస్సు నిన్ను ప్రేరేపించినట్టుగా, నీ మనస్సు నిన్ను పరిగెత్తించినట్టుగా, నీ మనస్సు ఏది చెప్తే అది చేయడానికి నీవు చూస్తూ పరిగెడుతున్నావేమో, బుద్ధిహీనత నీలోనికి వస్తుంది. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అని చెప్పాడు. మనస్సును కాదు నమ్ముకోవాల్సింది, మనస్సును మనిషిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం. ఆయన నమ్ముకో, ఆయన నమ్ముకుంటే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నిన్ను లేవనెత్తి నీ పక్షంగా విజయాన్ని చేకూరుస్తాడని దేవుని దాసునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించాలి, యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. ధనం మీద కాదు నీ నమ్మకం, మనుషుల మీద కాదు నీ నమ్మకం, బలం మీద కాదు నీ నమ్మకం, ఆస్తిపాస్తుల మీద కాదు నీ నమ్మకం. బలం బలగాన్ని చూసి నీవు ఒకవేళ ఆశ్చర్యపడుతున్నావేమో. ఇందాక మనం చదువుకున్న 33 కీర్తనలో 16 వాక్యం ఏం చెప్పిందంటే, ఏ రాజు కూడా తన యొక్క విశేష బలము చేత తప్పించుకోలేడు. రథాలున్నా, రౌతులున్నా, గుర్రాలున్నా, ఎవరున్నా విడిపించబడలేరు, కాపాడబడలేరు. గమనించాలండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే గమనించాలి. నీ ధనము, నీ డబ్బు, నీ ఆస్తిపాస్తు, నీ బలగము, నీ బంధువర్గము, నీకున్నటి ప్రతిదీ కూడా కరోనా వచ్చిందనుకో, ఎవడు రాడు నీ దగ్గరికి, దూరంగా పోతారా? మీరు గమనించాలి, గమనించాలి, ఎవడు రాడు. అప్పుడు తెలిసిపోద్ది ఎవడు బంధువో, ఎవడు నీ బలగమో, ఎవడు నీ బంధువర్గమో, ఎవడో ఏంటో అర్థమైపోద్ది. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మనుషుని జీవితము ఈ లోకములో స్థిరమైనది కాదు. కనుక స్థిరుడైనటువంటి యుగ యుగములు, నిత్యుడైనటువంటి యుగ యుగములు జీవిస్తున్నటువంటి సజీవుడైన ప్రభు నందుకు రా, యేసు నందుకు రా. ఆయన నమ్ముకు, ఆయన నీకు సమస్త విషయాల్లో సహకారిగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఒక మాట నేను చెప్పనా, గమనించాలి. కేవలం ఆయన శారీరకమైన అవసరాలు తీర్చి, నీ దుఃఖము, నీ వేదన తొలగించి, ఇహ సంబంధమైన, లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే నీకు తోడుంటాడు, ఆ తర్వాత ఏం లేదు అనేది కాదు. ఆయన నిత్యుడైన దేవుడు గనుక ఆ నిత్యత్వములోనికి నిన్ను తీసుకుని వెళతాడు, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి మనిషి జీవితంలో ప్రభువు నమ్ముకోవటం అనేది చాలా ముఖ్యమండి. ప్రభువు నమ్ముకోవటం ఎందుకంటే, ఇహమందును పరమందును కూడా నీవు ఆశీర్వాదకరంగా ప్రభువుతో కూడా ఉండట కొరకాయ నీవు ఆయన యందు విశ్వాసము, నమ్మిక ఉంచాలని దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిక చేస్తావు. కాబట్టి నువ్వు దేని నమ్మదు, ప్రభువును నమ్ముకో. యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయదు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని. ప్రభువు నమ్ముకున్న బిడ్డగా నీవు ఉంటే నీవు ధన్యుడు. నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. మనుషులు లేకపోవచ్చు, ఆస్తిపాస్తి లేకపోవచ్చు, గమనించాలండి, ఏమి లేకపోవచ్చు ఈ లోకంలో, ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. కాబట్టి ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని నీవు ఎరిగి ఆయన మీద విశ్వాసం కలిగి ఆయన మీద ఆనుకోగలిగితే ప్రభు నీ పక్షంగా ఉంటాడు. చివరిగా ఒక మాటని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాం. అపొస్తల కార్యగ్రంథంలో ఒక మాట చూస్తాము. చివరిగా అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరాఖరి ఒక మాట 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించాం,
పౌలు శిలువను పట్టుకొని క్రీస్తు సువార్తను ప్రకటిస్తా ఉంటే వారిని పట్టుకొని క్రీస్తును మీరు ప్రకటించొద్దు, సువార్త ప్రకటించొద్దు అని చెప్పేసి వారిని కొట్టి దేని బిడ్డరా చెరసాల్లో వేశారు, కొట్టి చెరసాలు వేశారు. Acts 16:31 వర్స్ గమనించాలి. 16 అపొస్తల కార్యం 16 అధ్యాయం 31 వచనంలో రాయబడిన మాట ఏంటిదనంటే, అపొస్తలులు ఆ జైలు అధికారితో చెప్తా ఉన్నారు, వాళ్ళను జైల్లో వేసినటువంటి అధికారికి చెప్తా ఉన్నారు అనమాట. ఎందుకు ఆ సందర్భం ఆ యొక్క అవసరం ఏమొచ్చిందనంటే, పౌలు శిలువను కొట్టి చెరసాల్లో వేశారు. అయితే వారు ఆ అర్ధరాత్రి చెరసాల్లో ఉండి దేని బిడ్డారా వాడు పాటలు పాడుతూ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఏం జరిగింది, దేవుని కార్యం జరిగింది. అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయాయి, జైలు తలుపులు తెరుచుకున్నాయి, వాళ్ళ చేతులకు ఉన్న బేడీలన్నీ ఊడిపోయాయి. గమనించాలి. కానీ అద్భుతం ఏంటంటే, ఒక్క ఖైదీ కూడా అందులో నుంచి పారిపోలేదు, అక్కడే ఉన్నారు. తెరవబడిన జైలు తలుపులు చూసినటువంటి జైలు అధికారి, ఇక నా ఉద్యోగం ఊస్టింగు, ఖైదీలందరూ వెళ్ళిపోయారు, ఇక నాకు శిక్ష వస్తుంది, అధికారులు నన్ను శిక్షిస్తారు, నేను చేసినటువంటి ఈ పొరపాటుకు తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు, ఇక నేను ఎందుకు అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు గారు అతన్ని వారించి అతనికి చెప్తున్న మాట ఏంటిదని అంటే, హాని చేసుకోవద్దు, నీకు నీవేమి హాని చేసుకోవద్దు అబ్బాయి, ఇదిగో సార్ నువ్వేమి కూడా హాని తలపెట్టుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ఆశ్చర్యపడి, ఇదేంటి అసలు, జైలు తలుపులు తెరుచుకున్నప్పటికీ కూడా ఖైదీలుగా ఉన్నటువంటి వీరు వెళ్ళిపోకుండా అక్కడే ఉండటం ఏంటి, అసలు దీని వెనక ఏంటి, ఏం జరిగింది, అసలు ఈ తలుపులు ఎలా తెరుచుకున్నాయి, ఇవన్నీ కూడా విషయాలన్నమాట. అవన్నీ తెలుసుకున్న తర్వాత జైలు అధికారికి పశ్చాత్తాపం కలిగింది, ఆరు మనసు కలిగింది. అయ్యా మరి ఎట్లా అంటే, అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, అందుకు వారు ఏం చెప్తున్నారంటే, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రభు నమ్ముకో, యేసయ్య నమ్ము, యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు అని చెప్పినప్పుడు వారు అక్కడ రక్షింపబడ్డట్టుగా, మరి నీటి బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆయన నమ్ముకో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్ముకో, ఆయన నీ పక్షంగా ఉంటాడు. ఆయన నమ్ముకో, ఆయన కృపనికిస్తాడు. ఆయన నమ్ముకో, నేను వర్ధిల చేస్తాడు, నేను అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనది విశ్వాసం ఉంచాలి నువ్వు, గమనించాలి. అంటే ఇక్కడ ఒక మాట మీకు చెప్పి ముగిస్తున్న, చివరిలో చదువుకున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకములో నీవు సమస్య నుంచి విడిపించబడటము, రోగం నుంచి విడిపించబడటము, శత్రు బారి నుంచి విడిపించబడటము, లేకపోతే పేదరికం నుంచి నీవు విడిపించబడి దేవుని కృప పొందుకొని ఆశీర్వదించబడటము, అభివృద్ధి చెందటము, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా ఇంపార్టెంట్ అనే విషయం చివరి వచనంలో మనం చూసాము, నీవు రక్షింపబడటం చాలా ముఖ్యం. ఏంటి రక్షణ? శరీర సంబంధం ఏది కాదు, ఆత్మరక్షణ. ఒకటి లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తాం. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ఆత్మను రక్షించుకోవాలి. గమనించాలి, నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి. అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందుతాడని మరి యోహాన సువార్త 3:16 వచనంలో చాలా స్పష్టంగా రాయబడి, యేసుక్రీస్తు ప్రభువు వారు అందుకే వచ్చారు. కాబట్టి విశ్వసించు, నమ్ము, ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీ పక్షంగా ఉంటాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ శత్రువుతో ఆయన పోరాడతాడు, నువ్వు కాదు. పరిస్థితులని ప్రభుకు అప్పచెప్పి ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో, ఆయన బట్టి ఆనందించు, ఆయన సంతోషించు, ఆయన ఆరాధించు. ఆయన నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన్ని పక్షంగా ఉంటాడు. 4 ప్రాముఖ్యమైన సంగతులు ఉదయకాలం, ఆయన నమ్మిక ఉంచి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన మార్గంలో నువ్వు నడిచిన ద్వారా 1 ఆయనకు ఉత్తరమిచ్చే దేవునిగా ఉన్నాడు, 2 ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడిగా ఉన్నాడు, 3 ఆయనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు, 4 ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. సంగతులను వింటున్నాడేవు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఉంటే చాలు ప్రభువా, నేను నీ మీద అనుకుంటాను, నేను విశ్వాసం వస్తున్నాను అని కనుక నువ్వు చెప్పగలిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీ పట్ల ఆ రీతిగా ఉండి నీ పక్షంగా ఉండి నేను నడిపిస్తాడు. ఇటు మాటలు ప్రభు దీవించి మనందరి వీటిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందా, చిన్న ప్రార్థన, తలలో ఉంచండి. దయగల దేవానికి స్తోత్ర, నీవు
ఉత్తరమిచ్చే దేవుడవు, నీవు ఉద్ధరించే దేవుడవు, నీవు సహాయం చేసే దేవుడవు, నీవు ఆదుకునే దేవుడవు. ఎప్పుడంటే ప్రభ నేను నమ్ముకున్నప్పుడు, నేను విశ్వాసం ఉంచినప్పుడు. కనుక ప్రభ ఈ లోకములో ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, ఘనత, బలము, బలగము, కులము, మతము ఏది కూడా మనుష్యుని నాయన మరి కాపాడలేదు, తప్పించలేదు. అయితే నరకాన్ని తప్పించగలిగిన వాడు నువ్వు ఒక్కడవే, పాపం నుండి విడిపించగలిగిన నువ్వు ఒక్కడవే, ప్రతి పరిస్థితి నుంచి మానవునికి ఆయన మరి ఆ ఫ్రీడమ్ను ఇవ్వగలిగిన వాడు నీవే, విడుదల ఇవ్వగలిగిన వాడు నీవే. కనుక అటు నీ నామమును బట్టి మేము స్తుతిస్తూ, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరి పట్ల కృపచు. అయ్యా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఒంటరితనం ఉన్నారో, సహాయం చేసేవారు లేక దిక్కులు చూస్తున్నారు వారి పట్ల కృపచు. కృంగిన వారికి ఉన్నారు, ఓటమి పాలై నిరాశతో ఉన్నారు, అట్టి వారిని ఆదరించు. యేసు నామములు వారి జీవితాల్లో అద్భుతములు జరుగును గాక. అయ్యా నీ ఉత్తరం ఇచ్చే దేవుడు వారి మరొకరు ఉత్తరం ఇవ్వండి ప్రభువా. అయ్యా నీవు ఉద్ధరించే దేవుడు వారిని ఉద్ధరించండి. అయ్యా నీవు సహాయం చేసే దేవుడు నీ సహాయం వారికి అనుగ్రహించండి. అయ్యా నీవు ఆదుకునే దేవుడు నీ వారిని ఆదరించి ఆదుకునవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని ఇదిగో మా ప్రియులు మీ దాసులు ప్రకాష్ గారిని, వారి మినిస్ట్రీని మీరు దీవించండి. ఈ బ్రాడ్కాస్టింగ్ లో దేవ వాక్య పరిచయసే వారందరినీ కూడా మీరు దీవించండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. దేవ ఈ వర్తమానాలు ప్రజలకు దీవెనకరంగా ఉండును గాక, విశ్వాసాలకు ఆదరణకరంగా ప్రోత్సాహకరంగా ఉండును గాకను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని తద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. అల్పటి దాసు నాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థన మనవులు అడిగి పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రభు ఇంకా మిమ్మల్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్, వండర్ఫుల్ మెసేజ్ యూ హ్యావ్ గివెన్. We blessed in this morning. May God bless you and your ministry and your family. Always we are praying for you and for your ministry and for your family. Yeah, continuously we will pray for you. Praise the Lord. Praise the Lord. Thank you, Pastor. Praise the Lord. Bye. Welcome. Thank you. Praise the Lord.